వారికి మొత్తం యావత్ ప్రపంచానికి వాళ్ళ ఎక్స్పోర్ట్స్ జరగడము, దానివల్ల వాళ్ళకి ఎకనామికల్ స్ట్రాంగ్ అవ్వడం జరిగింది. అమెరికా తర్వాత నెక్స్ట్ వరల్డ్ ఎకానమీ షేర్ అంటే చైనాదే ఉంది. అందుకే వాళ్ళు అంత సులభంగా దీన్ని పొడగొట్టుకోరు, దీని రిపర్కషన్స్ వాళ్ళు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా అంతగా పాకిస్తాన్ వారికి అంత సపోర్టుగా మొన్న లేరు. ఇండైరెక్ట్గా వారు వద్దు సంధి చేసుకోవడానికే పోవాలని చెప్పి వాళ్ళది కూడా ఓరియంటేషన్ ఉండే. దీంట్లో ఒక పాకిస్తాను ఇరుక్కుపోయి ఉన్నది, కాబట్టే వాళ్ళు ఇతన్ని వెనక్కి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అయితే అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నో చేయొచ్చు, బగ్గింగ్ చేయొచ్చు, లోపల ఏదైనా చిప్పు శరీరంలో పెట్టుకోవచ్చు, సైకిక్గా ట్రీట్మెంట్ చేసి వాళ్లకు అనుకూలంగా చేసుకోవచ్చు, లేకపోతే ఏదో వ్యామోహంలో దింపొచ్చు, శారీరకంగా ఇంకేమన్నా చేయొచ్చు. ఏదైనా ఇవాళ రేపు ఎలక్ట్రానిక్ టెక్నాలజీ ఎంత పెరిగిందంటే ఆ మనిషిలాగా మనిషిని కొలోన్ చేసిన సంబంధాలు అటువంటి అప్పుడు. సో ఇప్పుడు అభినందన్ గారికి ఎలాంటి టెస్ట్లు మళ్ళీ మన భారత ఆర్మీ నిర్వహిస్తుంది? మన దగ్గరికి వచ్చినాక మీరు చూశారు కదా ఫస్ట్ ఆ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో మన బార్డర్లో, పాకిస్తాన్ వాఘా బార్డర్ అంటారు, మనది మన బార్డర్ పేరు వేరే ఉంది. అది అక్కడి నుంచి వారిని తీసుకురావడానికి ఆ ట్రాన్సిషన్కి ఎంతో పెద్ద ప్రొసీజర్ ఉండే. ఆ ప్రొసీజర్లన్నీ అయిపోయినాక మనం మెడికల్ టెస్టులు అవన్నీ మన వాళ్ళు కూడా పెద్ద లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్లు పోవడం జరిగింది. జనరల్ లెవెల్లో, ఎయిర్ వైస్ మార్షల్ లెవెల్లో, ప్లస్ ఇండియన్ డిప్లొమాటిక్ వాళ్ళు పోవడం జరిగింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీషియల్స్ పోవడం జరిగింది. వారంతా వారిని సరిగా టెస్టులు చేసి అక్కడి నుంచి పట్టుకోవడం రావడం జరుగుతుంది, అంటే ప్రిలిమినరీగా. దాని తర్వాత కూడా ఆయనని ఓపెన్గా పబ్లిక్కి ఎక్స్పోజర్ చేయకుండా చేయని, ఈవెన్ మినిస్టర్లు కలవాలన్నా ఎవరు కలవాలన్నా కలవడం జరగదు. వారిని స్ట్రేట్గా ఢిల్లీకి తీసుకుపోయి మెడికల్ టెస్ట్లు, ఈ ఏమైనా డీబగ్గింగ్ డీబ్రీఫింగ్ అక్కడ ఏమైందని చెప్పి, అక్కడ రహస్యాలు ఏమైనా ఉన్నాయా, ఈయనని ఏమేమి అడిగారు, ఏ విధంగా చేశారు, ఏమేమి ఈయన రివీల్ చేశాడు, దానివల్ల మనకేం నష్టము, ఇవన్నీ అసెస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంప్లికేషన్స్ చాలా ఉండొచ్చు కదా. మొత్తం టోటల్గా స్క్రీన్ అయ్యి మెడికల్గా ఫిట్ ఉన్నాడు, మనకు ఆయనకేమి బగ్గింగ్ కాలేదు, ఎటువంటి ఆయనకి క్లీన్ ఉన్నాడని చెప్పి తెలిసినప్పుడే అప్పుడు ఆయనని మళ్ళీ డిఫెన్స్ మినిస్టర్ కూడా మీరు అప్పుడు పోయి కలిసేది ఆమె. వారు కలిసింది డిఫెన్స్ మినిస్టరు హాస్పిటల్లో ఉన్నప్పుడు, అప్పుడు కొంత టెస్ట్లు అవి అనేక పోయి కలవడం జరిగింది. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్ కూడా అక్కడనే పోయి కలవడం జరిగింది. అంతకు మొదలు అప్పుడు అలౌ చేయలేదు, ఎందుకంటే డేంజర్లు ఏమైనా ఉండొచ్చు, లోపల ఏదైనా ఎక్స్ప్లోజివ్ కూడా పెట్టవచ్చు, మనుషులు దాన్ని రిమోట్లో పేల్చొచ్చు, ఏదైనా చేయొచ్చు. కాబట్టి చాలా అవసరాలు ఉంటాయండి, దానివల్ల మనకు కూడా లాభం. ఇంకా ఏమన్నా ఎక్కువగా అంటే ఇంకా అధ్యయనం చేసే టెస్ట్లు ఏమన్నా ఉంటాయండి, ఇంకా మనిషికి సంబంధించి వాళ్ళు ఇంకేమన్నా చేయగలిగారేమో అక్కడి నుంచి అని అట్లేమన్నా చేస్తారు? ఇంకా అంతటితో అయిపోయినట్లే. ఇప్పుడు ఇంకోటి అండి, బ్యాక్టీరియా ఇవాళ రేపు ఇండక్ట్ చేయొచ్చు అండి, కెమికల్స్ ఇండక్ట్ చేయొచ్చు. ఇప్పుడు వైరస్ మోడర్న్ వార్ పేరు ఇందాక మీకు చెప్పినట్టుగా, ఇప్పుడు ఆర్మమెంటు కాకుండా న్యూక్లియర్ కాకుండా ఈ శాటిలైట్స్ను వాడడము, మన డ్రోనేళ్ళు వాడడము, అదే వార్ఫేర్ కూడా ఈ నెగిటివ్ క్యాంపెయిన్స్, లేకపోతే ఈ మన బయోలాజికల్ వార్ఫేరు, కెమికల్ వార్ఫేరు, ఇంకా వేరే వేరే ఎన్నో విధాలుగా ఇప్పుడు సైకలాజికల్ వార్ఫేర్ ఎక్కువైపోయింది. అంటే యాక్చువల్గా ఫిజికల్నే కాకుండా వేరే విధంగా ముంగటి వాళ్ళను ఒక డిమోరలైజ్ చేయడము, కంట్రీని కానివ్వండి, ఆర్మడ్ ఫోర్సెస్ కానివ్వండి, ఇది ఎక్కువ జరుగుతూ ఉంది. అది ఆ కార్యక్రమాన ఏదైనా చేసి ఉండొచ్చు. అందువల్ల ఖచ్చితంగా ఇంకా ఎన్నో చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక టెక్నాలజీ మనకు అదృష్టం కొద్దీ మనకు అమెరికన్ సపోర్ట్ ఉంది, జపానీస్ సపోర్ట్ ఉంది, ఇజ్రాయెల్ సపోర్ట్ ఉంది. దీనివల్ల హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ మన దగ్గర కూడా వాళ్ళ వల్ల మనకు ఉంది, ఇంటెలిజెన్స్ కూడా మనకు వాళ్ళ వల్ల సంక్రమించింది, అది మనకు ఉపయోగపడుతుంది. ఇప్పటికిప్పుడు పాకిస్తాన్తో కానీ లేదా వేరే ఏ దేశంతో అయినా యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి మన ఇండియాకు వస్తే తట్టుకోగలిగినట్టు, అంటే వాళ్ళని ఫేస్ చేయగలిగేటువంటి శక్తి ఇటు టెక్నికల్గాను, లేకపోతే యుద్ధ విమానాల పరంగా, లేకపోతే ఇటు ఫోర్సెస్ ఆర్మడ్ ఫోర్సెస్ పరంగా కూడా
మనం అన్నిటికీ రెడీగా ఉన్నామండి, ధీటుగా ఉన్నాం అంటే అండి. ఇప్పుడు పాకిస్తాన్ కంపేర్ చేస్తే మనకాలు 50% లెవెల్లో కూడా లేరు. ఓకే, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, న్యూక్లియర్ ఏదైనా సరే. ఓకే, కానీ ఇప్పుడు ఎట్లున్నదని అంటే పిచ్చోన్ చేతికి రాయి ఇచ్చిన, చేతుల చాబీ ఇచ్చిన, అది ఎట్లా వాడతారో తెలియదు. అమెరికా కూడా వాళ్ళకు F-16 ఇచ్చి నువ్వు దీనికి టెర్రరిస్ట్కే వాడడం అనడం అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే వాడు చెడ్డోడని తెలిసి వానికి F-16 ఇచ్చి వానికి రూల్స్ రెగ్యులేషన్ పెడితే వాడు ఎందుకు పాటించాలి? ఏం గ్యారంటీ ఎక్కడ? ఎవరు వినరు. అది పరిస్థితి. అదేవిధంగా ఏమైందనంటే ఇప్పుడు ఈ ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను ఈ ఏరియా ఏదైతే ఉందో స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్ లొకేషన్ అండి. అందువల్ల ముందు నుంచి కూడా ఈ రష్యన్ ఇంటర్ఫీరెన్సు, అమెరికన్ ఇంటర్ఫీరెన్సు, కోల్డ్ వారు ఏదైతే అమెరికా రష్యాకు ఉండినో అప్పుడు ఇది ఒక లిటరల్లీ ఒక వార్ జోను, లక్షలాది మంది చనిపోవడం జరిగింది. దానికి అమెరికా పాకిస్తాన్ని వాడుకుంది, వాళ్ళ ఎయిర్ బేసులు కూడా అక్కడ పెట్టారు రష్యాని ఎదుర్కోవడానికి. ఫైనల్గా ఆఫ్ఘనిస్తాను ఇదంతా ఎంతోమంది చచ్చిపోయినాక ఈ ఆఫ్ఘనిస్తాన్ సపరేట్గా వాళ్ళకి వాళ్ళే కంట్రీ ఒక పరిస్థితికి వచ్చింది. అయినా ఇప్పటికి కూడా అక్కడ ఈ అక్కడ ఉన్న జాగ్రాఫికల్ కండిషన్స్ వల్ల అది అనుగుణంగా ఉంది టెర్రరిస్ట్ ఆపరేషన్స్కి. బిన్ లాడెన్ కూడా మీకు తెలుసు అక్కడనే గుట్టలలో ఉండి ఆపరేట్ చేసిన సంగతి. అదేవిధంగా ఎంతోమంది ఆడ టాలిబాన్ వాళ్ళకి గవర్నమెంట్కి ఇప్పటికి కూడా పెద్ద కష్టంగానే ఉన్నది. అందువల్ల అది వాలటైల్ సిచ్యువేషను ఎప్పటికీ ఉంది. ఇప్పుడు రష్యా కొంత ఎకనామికల్గా మిలిటరీగా వెనకపాటు పడడము, వాళ్ళు డివైడ్ అయినప్పటి నుంచి కొంత తగ్గిపోవడం జరిగింది. కానీ స్ట్రాంగే ఉన్నది, కానీ అంత పెద్ద స్ట్రాంగ్ అమెరికాకు కాదు. కానీ చైనా ఇప్పుడు చాలా మట్టుకు వచ్చింది. అందుకే ఇప్పుడు చైనా ఏం చేస్తుంది, ఫస్ట్ వాళ్ళు ఈ ఎకనామికల్ వార్ఫేర్ చేస్తూ ఉన్నారు, ట్రేడ్ అండ్ కామర్స్ని వాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు సినోన్లో ఎన్నో ప్రాజెక్టులు వాళ్ళు కట్టారు, డబ్బు ఇచ్చారు. అట్లానే ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో, ఈస్టర్న్ నేషన్స్లో, ఆఫ్రికన్ నేషన్స్లో చైనా డబ్బు ఇచ్చి వాళ్ళని డబ్బు కట్టలేని పరిస్థితుల్లో అగ్రిమెంట్లు చేయించుకొని ఆ ప్రాంతం వీళ్ళకి అయ్యేటట్టుగా చేస్తూ ఉందన్నమాట. అయితే ఇండైరెక్ట్గా వాళ్ళ రాజ్యాన్ని పెద్దగా చేసుకుంటా ఉన్నది. ప్లస్ మిలిటరీ సపోర్టు, న్యూక్లియర్ సపోర్టు, ఫైనాన్షియల్ సపోర్టు ఇవన్నీ చేస్తూ ఉన్నది. ఈ సందర్భాన వార్ అనేది ఏమన్నా సంక్రమిస్తే పాకిస్తాన్తో మనకేం బాధ లేదు. కానీ ఒకటి ఏంటంటే న్యూక్లియర్ ఉన్నప్పుడు నష్టాలు అయితే తప్పదు. అయితే వార్ అనేది లాస్ట్ రిసార్ట్గానే చూడాలి. ఎంత మనం 29 రాష్ట్రాలు, 9 యూనియన్ టెరిటరీలు ఉన్నప్పుడు ఆయన ఒక్క రాష్ట్రంతో మనం ఏం అంత సైజు ఉండి ఏం చేయగలుగుతాడండి? ఏం చేయలేరు. కానీ అప్పటికి వాడు పిచ్చోడ్లగా న్యూక్లియర్ వాడితే చాలా దారుణాలు జరిగాయి. ఎందుకంటే వాళ్ళ న్యూక్లియర్ వారియర్స్, వాళ్ళ మిజైల్స్ ఎంత లేదన్నా 2,000-3,000 కిలోమీటర్లు పోయే కెపాసిటీ వాళ్ళకి కూడా ఉంది. మన వాళ్ళకి ఇంకెక్కున్నది, మనము 7,000-10,000 కూడా పోతుంది. అదేవిధంగా చైనా వాళ్ళు 20,000 కిలోమీటర్లు పోయేది కూడా వాళ్ళ దగ్గర ఉంది. అమెరికాకి ఇంకెక్కుంది. అయితే ఇది దురదృష్టకరమైనటువంటి ఈ సిచ్యువేషన్. వార్ అనేది జరిగితే పాకిస్తాన్ తట్టుకోకపోవచ్చు, కొంత నష్టమైనా మనమే గెలుపొందుతాం. అది చైనా కూడా ఇంటర్ఫియర్ అవుతుందని అనుకోను. ఎందుకంటే చైనా ఇంటర్ఫియర్ అయితే రష్యా అవుతుంది, యూరోపియన్ కంట్రీస్ అవుతుంది, కొరియన్ కంట్రీస్, జాపనీస్ ఈ విధంగా అమెరికా కూడా రావాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి కాదు ఇవాళ. మీకు చూశారు కదా సిరియాలా, లెబనాన్లా, ఇరాక్లా, ఇన్ని ఇరాన్లా, ఇన్ని వార్లు అయినప్పటికి కూడా మొత్తం ప్రపంచం అంతా పోయి ఇంటర్ఫియర్ చేసినటువంటి పరిస్థితి లేదు. యునైటెడ్ నేషన్స్ తరఫున కొంత వాళ్ళ సైన్యాలని వారికి ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఇది మన వివిధ దేశాలు. ఇప్పుడు సిరియాలనే వాళ్ళు ఒక పీస్ఫుల్ అగ్రిమెంట్ రావడానికే దారితీస్తూ ఉంది, ఆడ కూడా చాలా నష్టమైంది. కాబట్టి అంత ఈజీగా ఈ రోజులలో చేస్తారని అనుకోను. మీరు మొన్న కొరియాలో కూడా చూశారు కదా, యుద్ధం లెవెల్లోకి వచ్చిన దాన్ని ఇప్పుడు సంధి లెవెల్లోకి తీసుకొచ్చారు. డీఎస్కలేషన్ న్యూక్లియర్ చేయడానికి కిమ్తోని ట్రంప్ కలవడము, రెండోసారి కూడా కలవడం జరిగింది. అయితే అంత ఈజీ కాదులేండి, ఎందుకంటే న్యూక్లియర్తోని
మన భారతదేశమే కాక చాయా పాకిస్తానే కాక చుట్టుపక్కల వాళ్ళు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. హాయ్ హలో, దిస్ ఇస్ శ్రీరెడ్డి మల్లిడి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.